క్యూ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ అట్ లవనీయం. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళడితే మార్కెట్ సెకండ్ డే ఆఫ్ ద వీక్ ని పోస్టింగ్ నోట్ తో గ్యాప్ అప్ లో స్టార్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. బట్ ఓపెన్ అయిన లెవెల్స్ నుండి కనుక చూసుకుంటే మార్కెట్స్ కాసేపటి వరకు కొంత అప్ ట్రెండ్ అనేది కొనసాగించినప్పటికీ కూడా అక్కడ నుండి కూడా ఒక డిప్ అనేది రావడం చూస్తున్నాము. ప్రజెంట్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే కరెక్ట్ అవుతూ ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాము. మార్నింగ్ వచ్చిన లెవెల్స్ని మార్కెట్స్ అని నిలబెట్టుకోలేకుండా డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. సెన్సెక్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 177 పాయింట్స్ అప్సైడ్తో 34,651 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 113 పాయింట్స్ నెగిటివ్గా 34,360 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్కి 42 పాయింట్స్ అప్సైడ్తో 10,390 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసినట్టయితే అరౌండ్ 46 పాయింట్స్ నెగిటివ్గా 10,302 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఆ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి 85 పాయింట్స్ అప్సైడ్తో 24,703 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 89 పాయింట్స్ నెగిటివ్గా 24,528 వద్ద ప్రస్తుత ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూసినట్టయితే ఎస్ బ్యాంక్ 4.09%, హెచ్డిఎఫ్సి 2.75%, అదానీ పోర్ట్స్ 2.25%, వేదాంత 1.98%, అండ్ సి ఎంటర్టైన్మెంట్స్ 1.86% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. కానీ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ 12.5%, ఐషియ మోటార్స్ 3.62%, టైటాన్ కంపెనీ 2.89%, గ్రాసమ్ 2.5% పైగానే ట్రేడ్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా యూపీఎల్ 2.36% వరకు నెగిటివ్ మూమెంటంతో ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇంకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కూడా చూసుకున్నట్టయితే కొంత మిక్స్డ్ ట్రేడ్ అవుట్తో ఉండడం చూస్తున్నాము. డిక్లైన్స్ స్లైట్లీ హయ్యర్ సైడ్లో ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ కొంత మిక్స్డ్ అవుట్లుక్లోనే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అడ్వాన్సెస్ 776గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్స్ 879గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా మిక్స్డ్గా ట్రేడ్ అవుతుండడం చూస్తాము. లైక్ నికై అండ్ స్ట్రైటన్స్ కోస్పీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా హ్యాంగ్సెంగ్ తైవాన్ అండ్ ఎక్స్ షాంఘై కాంపోజిట్ పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికై 274 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 9 పాయింట్స్, అండ్ కోస్పీ 13 పాయింట్స్ వరకు నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా హ్యాంగ్సెంగ్ 73 పాయింట్స్, తైవాన్ అండ్ ఎక్స్ 32 అండ్ షాంఘై కాంపోజిట్ 16 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇంకా ఎస్జీఎక్స్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 28 పాయింట్స్ నెగిటివ్గా 10,339 వద్ద ప్రజెంట్ ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. ఇంకా డాలర్తో రూపీ వాల్యూ కనుక చూసినట్టయితే 19 పైసా హయ్యర్ సైడ్తో 73.87 వద్ద ఈరోజు ఇండియన్ రూపీ డేని స్టార్ట్ చేసినప్పటికీ కూడా కొంత వీక్ మూవ్స్ అనేది కనిపించాయనుకోవచ్చు. బట్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే అరౌండ్ 73.98 వద్ద ఇండియన్ రూపీ ట్రేడ్ అవుతూ రావడం గమనిస్తున్నాము. ఇంకా బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే ఎంఎన్ఎం ఫైనాన్షియల్ 3.96%, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 3%, ఎల్ఎన్టి ఫైనాన్స్ 1.89%, అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా 1.5%, అండ్ అజంతా ఫార్మా 1.5% వరకు పాజిటివ్ వేస్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇంకా స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం స్మాల్ క్యాప్ గెయినర్స్లో ఎక్కువగా షుగర్ స్పేస్కి చెందిన స్టాక్స్ అయితే ట్రేడ్ అవడం చూస్తున్నాము. లైక్ దంపూర్ షుగర్స్ 13%, కేసీపీ షుగర్స్ 11.5%, ద్వారకే షుగర్స్ 11%, బర్నాపూర్ చిని 7.5% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతుండగా త్రివేణి ఇంజనీరింగ్ అరౌండ్ 7.5% పైగానే పాజిటివ్ మూమెంటంతో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మోనిటైజేషన్ మార్కెట్స్ పై విశ్లేషణ చేసేందుకు, ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963135573 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శేషు గారు. హలో అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ సెకండ్ డే ఆఫ్ ద వీక్ని కొంత పాజిటివ్ గ్యాప్ అప్లో ఓపెన్ చేసాయి, ఓపెన్ అవడం చూసాం మార్కెట్స్. బట్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే కాసేపటి వరకు కొంత అప్ ట్రెండ్ అనేది కొనసాగించినప్పటికీ కూడా అక్కడ నుండి ఒక షార్ప్ డిప్ అనేది రావడం చూసాం మార్కెట్స్లో. అక్కడ నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కంటిన్యూస్గా కరెక్ట్ అవుతూనే రావడం అనేది చూస్తున్నాము. ఓవరాల్గా చెప్పుకోవాలంటే మార్కెట్స్ ప్రారంభించిన లెవెల్స్ని నిలబెట్టుకోలేకుండా డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఇవాళ మార్నింగ్ చూడండి, ఎక్స్పెక్ట్ చేసినట్టే మార్కెట్స్ అంటే మనం అనుకున్నాము. ఈవెన్ మార్నింగ్ షోలో కూడా హయ్యర్ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్ కాకపోవచ్చు అని అనుకున్నాము. అదేవిధంగా మార్కెట్స్ ఈరోజు హై నుంచి బాగా నిఫ్టీ ప్లస్ 20 పాయింట్స్ ఉన్న నిఫ్టీ మైనస్ 50 పాయింట్స్ అంటే ఇంటర్డేలో 70 పాయింట్స్ దాకా డిప్ అనేది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ కానీ చూసుకుంటే మళ్ళీ లో నుంచి కూడా కొంత రికవరీ అనేది వచ్చింది.
ఇది బేర్ మార్కెట్లో ఉన్నాం మనం, క్లియర్గా ఇటువంటి వోలటాలిటీ అనేది మనం లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి వోలటాలిటీ పెరిగింది. ప్లస్ ఇంట్రాడే వోలటాలిటీ అనేది కూడా బాగా, అంటే నిఫ్టీ ఒక దగ్గర హోల్డ్ కాకుండా పైకి కిందకి పైకి కిందకి ఇంట్రాడేలో ఒక 10 times మనకి వెళ్ళడం చూస్తున్నాము. కాబట్టి సేమ్ ఇది ఇటువంటి ట్రెండ్ అనేది నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా మార్కెట్లో ఉండొచ్చు. ఫ్యూ డేస్ కాదు, ఒక నెక్స్ట్ కొన్ని నెలల పాటు కూడా ఇదే విధమైన ట్రెండ్ అనేది, జిగ్జాగ్ ట్రెండ్ అనేది ఉండొచ్చు. చాలా ఫాస్ట్ మూవ్స్ అంటే పడినా కూడా చాలా తక్కువ టైంలో మనకి స్టాక్ పడ్డము, అదేవిధంగా రికవరీ కూడా అంతే ఎత్తున రికవరీ కూడా ఉండొచ్చు. అంటే ఇంటర్డేలో లో నుంచి రికవరీస్ కూడా ఈ విధంగా ఇట్లనే అంటే చాలా ఫాస్ట్గా రికవరీ కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కూడా తక్కువ ప్రాఫిట్స్కి లాంగ్ ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ ఎల్ఎన్టీన్ తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ లాంటి స్టాక్స్ని బైక్ చెప్పాం, బట్ ఆ రెండు కూడా పెరిగాయి. అయితే తక్కువ టైంకి మనం ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది, అంటే తక్కువ ప్రాఫిట్స్కి ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. ఎక్కువగా లాంగ్ పొజిషన్స్ని హోల్డ్ చేయడం అనేది ఇప్పుడున్న మార్కెట్లో కరెక్ట్ కాదు. ప్రస్తుతానికైతే మార్కెట్స్ కొంచెము అంటే ప్యానిక్ సెల్లింగ్ అని మనకి చూసాము. లాస్ట్ ఒక 1 week నిఫ్టీ ఒక 600 points దాకా నష్టపోవడం చూసాము. అయితే ఇప్పుడు ఆ ప్యానిక్ సెల్లింగ్ అనేది కొంచెం ఆగిందా లేకపోతే మరింత పతనం అవుతుంది అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. బట్ చాలా వరకు ఏంటంటే కొంచెం ఒక నిన్న వచ్చిన ర్యాలీ అనేది కొంచెం పాజిటివ్గా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం హయ్యర్ లెవెల్స్కి వచ్చినప్పుడు కూడా సెల్లింగ్ అనేది ఉంటుంది. అయితే రాన రోజుల్లో 10,200 కట్ కాకపోతే నిఫ్టీకి కొంచెం ఆగొచ్చు. నిఫ్టీ కరెంట్ లెవెల్స్లో ఒకవేళ 10,200 లెవెల్ కట్ అయిందంటే మళ్ళీ ఇంకొక ప్యానిక్ సెల్లింగ్ అనేది మార్కెట్లో రావచ్చు. దానికి ముందు అంటే కొన్ని రోజులు నిఫ్టీ 10,200 నుంచి 10,450-460 లెవెల్స్ అంటే ఇక్కడ నుంచి ఒక 100 points పైన ఒక 100 points కింద మధ్యలో నిఫ్టీ కొనసాగే అవకాశం ఉందండి. ఓకే శేషు గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్టాక్స్ వైజ్లో కానీ సెక్టర్స్ వైజ్లో కానీ చూసుకున్నట్టయితే ఈరోజు కొంతవరకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతూ రావడం అనేది అప్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. ముఖ్యంగా ఎస్ బ్యాంక్ కనుక చూసుకున్నట్టయితే కొంత కంటిన్యూస్ అప్ ట్రెండ్ అనేది ఇందులో కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ నిన్న కూడా చూసుకున్నట్టయితే మీరు బైకాల్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కూడా ఒక చాలా స్ట్రాంగ్ అప్ అనేది ఇందులో గమనిస్తున్నాము. ఈ లెవెల్ ఇక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే ఇది ఇంకా ఎంతవరకు అప్ సైడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు? 240-246 ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు అండి. నిన్న మనం విదేశంలో కూడా అనుకున్నాము బయింగ్ వెళ్ళవచ్చు అని. కొంచెం షార్ట్ టర్మ్ వ్యూతో దీన్ని ఎవరి డిప్లో కూడా బై అని చెప్తానండి. డిప్ రానివ్వండి, డిప్ వచ్చినాక బై చేసుకోవచ్చు, మనకి అవకాశాలు దొరుకుతాయండి. నెక్స్ట్ కరెక్షన్లో ఎస్ బ్యాంక్ని కొనుక్కోవచ్చు. టార్గెట్ పరంగా 240-245 దగ్గర మళ్ళీ దీనికి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. ఫ్యూ బ్యాంక్స్ కూడా కాదు, చాలా తక్కువ బ్యాంక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి. అటు అందులో ఎస్ బ్యాంక్ ఒకటి ఒక డౌన్ ట్రెండ్ నుంచి అంటే ఒక 50% దాకా నష్టపోయిందండి. 400 లెవెల్స్ నుంచి కూడా 200 వచ్చింది. 200 మళ్ళీ దీనికి సపోర్ట్ తీసుకొని స్టాక్ పెరగడం, దీనికి తోడు అటు మేనేజ్మెంట్ ఇష్యూస్ కొంచెం సాల్వ్ చేసుకొని సాల్వ్ అయినట్టుగా మనం చూస్తున్నాము. దాని కారణంగా ఈ కౌంటర్లో మనకి పాజిటివ్ ట్రెండ్ కనపడింది. కాబట్టి పాజిటివ్గా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను షార్ట్ టర్మ్ వ్యూ. కాబట్టి ఎవరి డిప్లో కూడా ట్రేడర్స్ దీన్ని బై చేసుకోమంటారు. ఈవెన్ లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్న వాళ్ళు కూడా కొంత హైయర్ లెవెల్స్లో కొన్న వాళ్ళు కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అండి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు శ్రీకాంత్. హలో శ్రీకాంత్ చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో కాల్ డ్రాప్ అయినట్టుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం నిఫ్టీ టాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ టాప్ 5 of the losers టాటా మోటార్స్ మెయిన్ టాప్ లూజర్గా ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాము. నియర్లీ ఒక 13% వరకు పైగానే ఈ స్టాక్ డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ముఖ్యంగా జాగ్వర్లో వీక్ పర్ఫార్మెన్స్ చూస్తున్న కారణం చేత కూడా చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ ఈ భారీ పతనానికి గల మెయిన్ రీజన్గా మనం అనుకోవచ్చు. మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఇంకా డౌన్ సైడ్లోకి రావడం మనం చూస్తున్నాము. సో ఈ లెవెల్ నుండి కూడా ఇది ఇంకా ఎంతవరకు డౌన్ సైడ్లోకి వెళ్ళొచ్చు అంటారు? ది సేమ్ టైం దీనికి సపోర్ట్ అనేది కూడా ఎక్కడ ఉందంటారు? టాటా మోటార్స్ విషయానికి వస్తే నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో కాషన్ చేయడం జరిగిందండి. టాటా మోటార్స్ మరీ ముఖ్యంగా ఇటు జాగ్వార్ సేల్స్ అనేది దీని మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత జాగ్వార్ సేల్స్ తగ్గుతున్నాయనేది అంటే కంట్రీ పరంగా ఒక్కొక్క కంట్రీలో ఫస్ట్ యుఎస్లో తర్వాత యూరోప్లో తర్వాత చైనాలో ఈ విధంగా సేల్స్ తగ్గుతున్నాయని కాషన్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని ప్రభావం మనం చూసామండి. ఇప్పుడు 6 years లోస్కి స్టాకు
200 rupees కూడా కట్ అయ్యి 186 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. బేర్ మార్కెట్లో చిన్న నెగిటివ్ న్యూస్ని కూడా బాగా పెద్దగా తీసుకుంటాయి అన్నమాట మార్కెట్స్ ఆర్ స్టాక్స్ కానీ. ఇప్పుడు ఈరోజు మనం అదే చూస్తున్నాము. ఇప్పుడు అంటే చిన్న న్యూస్ అనే కాదు, ఓవరాల్గా న్యూస్ అయితే బ్యాడ్ న్యూస్, బట్ దానికి ఆల్రెడీ పడిపోయింది, ఆ పడిపోయిన స్టాక్ మరింత పడిందండి, అది గమనించాలి మనం. ఆల్రెడీ ఈ స్టాక్ మనకి తెలిసింది అందరికీ 440-450 రూపాయల నుంచి 240 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అయ్యేది, ఇప్పుడు అది కూడా బ్రేక్ అయ్యింది. కాబట్టి ఇది రాను రోజుల్లో మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంకా ఇక్కడ నుంచి ఎంతవరకు వీక్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 16 ఇయర్స్ లో ఉంది, 180 దగ్గర స్టాక్ ఆగితే 180 అనే సపోర్ట్ ఉండొచ్చు. ఒకవేళ ఆగినా కూడా బాగా పెరిగిపోతుంది అని అయితే అనుకోలేమండి. కాబట్టి బై అండ్ లార్జ్ ఒక రేంజ్లో వీక్గానే ట్రేడ్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్దాం. కిరణ్, హలో. హలో 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 కిరణ్ చెప్పండి. ఓకే అండి, మేబీ చిన్న టెక్నికల్ రీజన్ వల్ల వాయిస్ మనకి వినపడట్లేదు అనుకుంటాను. ఓకే శశి గారు, ఓవరాల్గా మార్కెట్స్లోకి కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఈ మధ్య కాలంలో లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంత అప్ ట్రెండ్లో ఓపెన్ అయినప్పటికీ కూడా అగైన్ అక్కడ నుండి ఒక షార్ప్ డిప్ అనేది రావడం మనం చూస్తున్నాము. మార్నింగ్ ఓపెన్ అయిన మార్నింగ్ వచ్చిన అప్ ట్రెండ్ ఏదైతే ఉందో అది నిలబెట్టుకోలేకుండా మార్కెట్స్ అక్కడ నుండి కూడా ఒక షార్ప్ ఒక డౌన్ సైడ్ అనేది రావడం మనం చూస్తున్నాం లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకున్నట్టయితే. మీరు అన్నట్టుగా ప్రోగ్రామ్ స్టార్టింగ్లో మనం ఈరోజు కూడా ఎక్స్పెక్ట్ చేసిందని అనుకోవచ్చు. ఈ ఒక పాజిటివ్ అప్ ట్రెండ్లో వచ్చినప్పటికీ కూడా మార్కెట్స్ అక్కడ నుండి కూడా ఒక డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అనుకోవడం జరిగింది. సో ఇక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే ఫర్దర్గా ఇంకా మార్కెట్స్లో ఇంకా కొద్ది రోజుల్లో ఎలక్షన్ సీజన్ కూడా ఉంది కాబట్టి మార్కెట్స్లో ఇదే ట్రెండ్ అనేది కొనసాగే అవకాశం ఉందంటారా కొంత? డెఫినెట్గా అండి, అటు ఇదే విధమైన ట్రెండ్ అనేది మనకు కనపడే అవకాశాలు ఉన్నాయండి. మనకి ఎక్కువ నెగిటివ్ న్యూస్ ఫ్లోస్ అనేది చూస్తున్నామండి, అటు డొమెస్టిక్గా తర్వాత ఇంటర్నేషనల్ పరంగా, అటు క్రూడ్ ఆయిల్ పెరగడము, రూపీ వీక్ అవడము ఇటువంటివి, తర్వాత ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కూడా మనకి అంత ఎంకరేజింగ్గా లేవు, అది కూడా గమనించాలి. దీనికి తోడు మనకి డొమెస్టిక్గా మనకి బీజేపీ లాస్ట్ టైం 5 ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా ఎలక్షన్స్లో మంచి మెజారిటీ గెలిచిందో ఈసారి అటువంటి మనకి ఇండికేషన్స్ కానీ అటువంటి సంకేతాలు ఏం లేవండి. అంటే ఒకవేళ రానో రోజుల్లో పొలిటికల్ అన్సర్టెంటీ ఉంటే మాత్రం డెఫినెట్గా నేను అనుకోవడం స్ట్రాంగ్ గవర్నమెంట్ అనేది ఫామ్, ఏదైనా ఏదో ఏ గవర్నమెంట్ అయినా సరే స్ట్రాంగ్ గవర్నమెంట్ సెంట్రల్లో ఫామ్ కాకపోతే ఇండియా మళ్ళీ ఎకానమీ మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో కూడా మార్కెట్ చూస్తుంటుందండి. కాబట్టి చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్, దీనికి తోడు మార్కెట్స్ బాగా పెరిగాయి, తక్కువ టైంలో చాలా ఎక్కువ పెరిగాయి నిఫ్టీ పరంగా. కాబట్టి ఇటువంటి సెల్లింగ్ అనేది మామూలే, కాకపోతే ఏంటంటే కొత్తగా మార్కెట్లో వచ్చిన వాళ్ళకి దీన్ని డైజెస్ట్ చేసుకోకపోవచ్చు. లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయండి, చాలా ఇప్పుడే మనం డిస్కస్ చేసుకునే ఇష్యూస్ చాలా ఉన్నాయి, రెగ్యులర్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఓవరాల్గా రాన్న రోజుల్లో నెక్స్ట్ 2-3 నెలలు కూడా ర్యాలీస్, పెద్ద ర్యాలీస్ వస్తే ర్యాలీస్లో లాంగ్ ఉన్న వాళ్ళు ఎగ్జిట్ కావడము, షార్ట్ చేయడం, ఇటువంటివి కరెక్ట్ స్ట్రాటజీ అవుతుందండి. ఓకే శిశు గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంత నిన్నంతా కూడా ఒక అప్మూలో ట్రేడ్ అయిన ఆటో స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు చూసుకున్నట్టయితే కొంత మళ్ళీ కరెక్ట్ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. లైక్ బజాజ్ ఆటో కావచ్చు, అలాగే టీవీఎస్ మోటార్స్ కానీ, ఐశ్వర్య మోటార్స్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా కరెక్ట్ అవుతూ ట్రేడ్ అవడం చూస్తున్నాము. కొంత ఎంఎండ్ఎం అండ్ మారుతి కనుక చూసుకున్నట్టయితే కొంత బెటర్గా కొంత పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా ఈ స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈ 3 స్టాక్స్ డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో టెక్నికల్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ స్టాక్స్ అన్నీ కూడా ఎలా ట్రేడ్ అవుతున్నాయి అంటారు, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ అట్ ద సేమ్ టైమ్ ఐశ్వర్య మోటార్స్? ఐశ్వర్ మోటార్స్ అయితే క్లియర్గా మనకి చాలా వీక్ ఉందండి. ఐశ్వర్ మోటార్స్ ఈ మధ్య మనం ట్రెండ్లో కానీ గమనిస్తే కొత్త స్టాక్స్ అన్నీ కూడా, అంటే కొత్త స్టాక్స్ ఇన్ ద సెన్స్ న్యూ జోన్లోకి, వీక్ జోన్లోకి వస్తున్నాయి. లైక్ మనకి ఇప్పుడే అనుకున్నట్టుగా మీరు చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఐశ్వర్ మోటార్స్ జనరల్గా పెద్దగా పడదండి. అయితే లాస్ట్ ఒక 2 నెలలుగా చూసుకుంటే దీని ట్రెండ్ కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉంది. టీవీఎస్ మోటార్స్ ఉన్న వాటిలో పర్లేదు, ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్లో టీవీఎస్ మోటార్స్ పర్లేదు, మిగతా అన్ని ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ ఉన్నాయి. ఎంఎండ్ఎం కూడా స్ట్రాంగ్ ఉండేది, అది కూడా వీక్ అయిపోయింది. ఓవరాల్గా దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనకి యాడ్ కావచ్చు అండి. అంటే దీనికి ఎందుకు వీక్ అయినాయి ఏంటి అంటే ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి, మరి ముఖ్యంగా అటు మారుతి కానివ్వండి,
మనం ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మల్టీబ్యాగర్ అయిన స్టాక్స్, ఆబ్వియస్గా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. దీంతోపాటు కొన్ని కొన్ని ఎకానమీలో వస్తున్న చేంజెస్ తగ్గట్టుగా లైక్ మారుతి కొంచెం సేల్స్ తగ్గుతున్నాయి, అంటే కొత్త కార్స్ వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు, కొత్త బ్రాండ్స్ వైపు జనాలు వెళ్తున్నారు. సో ఆబ్వియస్గా మారుతిలో ఒక నెగిటివ్ అనమాట అది. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మీరు చెప్పిన స్టాక్స్ ఏవైతే ఇవన్నీ కూడా క్వాలిటీ స్టాక్స్లే, అందులో డౌట్ లేదు. ఒక ఇన్వెస్ట్మెంట్కి పరంగా అన్నీ కూడా ఉన్న వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే సార్, షుగర్ ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే షుగర్ స్పేస్ స్టాక్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు ఒక చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. షుగర్ స్టాక్స్ అన్నీ ఇందాక ప్రోగ్రామ్ స్టార్టింగ్లో అన్నట్టు లైక్ ద్వారకేష్ షుగర్స్ కావచ్చు, దంపూర్ షుగర్స్, బలరాంపూర్ చిని, కేసీపీ షుగర్స్ లాంటి స్టాక్స్ అన్నీ, ఓవరాల్గా షుగర్ స్పేస్ స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఒక 4-15% పైగానే అప్సైడ్ ధోరణిలో చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ ఉండడం అనేది చూస్తున్నాము. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టే షుగర్ స్పేస్ స్టాక్స్ కొంతవరకు షార్ట్ టర్మ్ ధోరణిలో కొంత అవుట్ పర్ఫామ్ చేస్తూ అప్ ట్రెండ్ని కంటిన్యూ చేస్తుండడం చూస్తున్నాము. సో ఓవరాల్గా షుగర్ స్పేస్పై మీ అభిప్రాయం ఏంటంటారు, అవుట్లుక్ అనేది ఎలా ఉందంటారు షుగర్ స్పేస్? ఉంటుంది, ఇప్పుడు ఉన్న మార్కెట్లో కొంచెం షుగర్ సెక్టర్ కొంచెం అవుట్ పర్ఫామ్ చేస్తుంది, ఎక్స్పెక్ట్ చేసింది కొంచెం కొన్ని రోజులు ఫ్యూ డేస్ కంటిన్యూ కావచ్చు ఇటువంటి అవుట్ పర్ఫార్మెన్స్. ఫ్యూ మంత్స్ షుగర్ ట్రెండ్, షుగర్ స్టాక్స్ అప్ ట్రెండ్ కొనసాగవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మనోహర్. హలో మనోహర్ చెప్పండి. హలో, ఓకే, మనకి ఫోన్ లైన్ చిన్న టెక్నికల్ రీజన్ వల్ల వాయిస్ రీచ్ అవ్వట్లేదు. అండ్ శేషు గారు, టైటన్ కంపెనీ విషయానికి వచ్చినట్టయితే ఇది వీక్గా ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాము. అరౌండ్ ఒక 2-2.5% వరకు ఈ స్టాక్ డౌన్ సైడ్లో మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే. ఇది ఈ లెవెల్ నుండి కూడా చూసుకున్నట్టయితే ఇంకా ఎంతవరకు డౌన్ సైడ్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఫ్రెండ్, టైటాన్ కూడా ఇది ఇప్పుడే మనకి వీక్ జోన్లోకి వచ్చిన స్టాక్ అండి. ఇది లాస్ట్ ఒక ఫ్యూ ట్రేడింగ్ సెషన్లో ఇది బాగా మనకి నష్టపోవడం చూస్తున్నాము. కాబట్టి నేను అనుకోవడము డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కొత్తగా కొనాలనుకునే వాళ్ళు మాత్రం అవసరం లేదండి. ఇప్పుడు ఈ టైంలో కొనాల్సిన అవసరం లేదు. అటు ఫండమెంటల్ పరంగా కూడా చాలా స్టాక్ ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. దగ్గర 60 PEతో కోట్ అవుతున్న స్టాక్ కాబట్టి దీంట్లో సెల్లింగ్ అనేది ఇప్పుడు మనకి మార్కెట్తో పాటు దీంట్లో వచ్చింది. ఈ సెల్లింగ్ అనేది మరింత కొనసాగవచ్చు. నేను అనుకోవడం 720 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. కాబట్టి ట్రేడర్స్ ఎవరన్నా ఉంటే మాత్రం దీన్ని సెల్ చేయమంటాను, సెల్ అండ్ రాలీస్ షార్ట్ సెల్ పోర్షన్ తీసుకోవచ్చు. 820 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి, 720 అనేది నెక్స్ట్ టార్గెట్గా చెప్పొచ్చు. ఓకే అండి, ఆల్టర్నేటివ్గా మెయిల్స్ కూడా చూద్దాము. ప్రసాద్ మెయిల్ చేశారు, 4 ఇయర్స్ ఫీతో 6 lakhs ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారు ఈ స్టాక్స్పై. ఫినోటెక్స్ కెమికల్స్, ఢిల్లీ బిల్కాన్, IFP అగ్రో, అగ్రోటెక్ అండ్ KPIT టెక్నాలజీస్, ఈ స్టాక్స్లో కొంత 6 lakhs ఇన్వెస్ట్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నారు. మీరు చెప్పిన వాటిలో ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో ఈ స్టాక్స్ అన్నీ కూడా పెరగకపోవచ్చు అండి. అటు KPIT కానివ్వండి, KPIT ప్రస్తుతానికైతే కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత ఫినోటెక్స్ కెమికల్స్ అవన్నీ కూడా మిడ్ క్యాప్ కౌంటర్స్. ఇదేంటంటే మార్కెట్ స్టేబుల్ అయ్యి మార్కెట్ బులిష్ మార్కెట్లో పెరుగుతాయండి. మామూలు నార్మల్ ఇటువంటి మార్కెట్లో ఎప్పుడు కూడా పెరగవు అటువంటి స్టాక్స్. తర్వాత IFB అగ్రో ఒకటి మీరు చెప్పిన వాటిలో అది క్వాలిటీ స్టాక్ అంటే నేను పర్సనల్గా నాకు నేను రికమెండ్ చేసిన స్టాక్ కూడా అది, దాంట్లో వెళ్ళొచ్చు. అయితే అది కూడా ఈ మార్కెట్లో అది కూడా అవుట్ పర్ఫామ్ చేస్తుంది అంటే అది కూడా బాగా పెరుగుతుంది నేను అనుకోనండి. ఇప్పుడున్న మార్కెట్లో చాలా ఫ్యూ స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి, అవి ఐడెంటిఫై చేయడం కష్టము. ఒకవేళ మీరు 2 ఏళ్ళు వ్యూ అంటున్నారు కాబట్టి మీరు 2 ఏళ్ళు వ్యూతో ఫార్మా స్టాక్స్లో వెళ్ళండి, ఇన్వెస్ట్ చేయండి. తర్వాత IFB అగ్రోని 2 ఏళ్ళ కోసం తీసుకోవచ్చు, అది కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోమని చెప్తాం. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. గీతా మెయిల్ చేశారు, ఇఫ్ ఎల్ఎన్టీ ఈ ప్రైస్లో కనుక తీసుకున్నట్టయితే బైబ్యాక్కి ఎలిజిబుల్ అంటారా అని అడుగుతున్నారు శేషు గారు. మీరు ఎలిజిబుల్ ఉంటుందండి, అయితే బైబ్యాక్ అనేది మనకి ఇంకా టైం చాలా ఉంది, మీరు తీసుకుంటే ఎలిజిబిలిటీ ఉంటుందండి. అయితే అది దానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. పాండురంగారావు మెయిల్ చేశారు, మెక్డోవల్ అండ్ వేదాంత ఇవి రెండు కూడా 1000 షేర్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నాను. అరౌండ్ మెక్డోవల్ 529 అండ్ వేదాంత 230లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇవి రెండు కూడా యాడ్ చేసుకోమంటారా? ఇప్పుడు మెక్డోవల్ అయితే యాడ్ చేసుకోండి అండి మీరు. తర్వాత వేదాంత మాత్రం వద్దండి మీరు, వేదాంత తొందరపడి ఇప్పుడు యావరేజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మెక్డోవల్ని మీరు కన్సిడర్ చేయొచ్చు, అయితే ఇది కూడా 520-540 లెవెల్స్ ఉండేది, అది కూడా బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్త న్యూ లోస్ వైపు ఈ స్టాక్ వెళ్తుంది. 420 అనేది దీనికి కొంత షార్ట్ టర్మ్ వ్యూతో సపోర్ట్ ఉండొచ్చు.
అది కూడా బ్రేక్ అయ్యిందంటే ఫర్దర్ వీక్నెస్ కూడా ఉండొచ్చుండే. అంటే ఏ స్టాక్ ఎంతవరకు డౌన్ సైడ్ బైర్ మార్కెట్లో వెళ్తుందో ఎవరు చెప్పలేం. ఇంకోటి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మెజారిటీ స్టాక్స్ 90-95% స్టాక్స్ అన్నీ కూడా మీకు 52-week లోస్ ఉన్నాయి. కొన్ని స్టాక్స్ అయితే మల్టీ ఇయర్ లోస్ ఉన్నాయి. కాబట్టి ఇట్లా ఫామ్ అవుతున్నప్పుడు, మల్టీ ఇయర్ లోస్ ఫామ్ అవుతున్నప్పుడు ఏదైనా, అంటే ఈ స్టాక్ ఫామ్ కాకపోయినా వేరే స్టాక్ ఫామ్ అయినా కూడా దాని ప్రభావం ఈ క్వాలిటీ స్టాక్స్, స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ మీద కూడా పడుతుందండి. మనం క్లియర్గా లాస్ట్ ఫ్యూ డేస్ రిలయన్స్ చూసాం, ఒక్కసారి ఎంత ప్యానిక్ సెల్లింగ్ వచ్చిందో స్ట్రాంగ్ ఉన్న కౌంటరు. అదేవిధంగా మారుతి ఒకటి, ఐషర్ మోటార్స్, ఎంఎన్ఎం ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్, ఇవి కూడా వీక్ అవుతున్నాయి. కాబట్టి నేను అనుకోవడం మీరు కొనుక్కోవాలనుకుంటే చాలా మనకి టైం ఉంది, నెక్స్ట్ 6 నెలల్లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, అప్పుడు కొనుక్కోవచ్చు. ఓకే సార్, శిఖర్ ఇక ముఖ్యంగా చూసుకుంటే టెక్నికలీ స్ట్రెంగ్త్ కనబరుస్తూ ట్రేడింగ్ ఏషియన్ పెయింట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు హైస్ నుండి కూడా బాగా కరెక్ట్ అవ్వడం చూస్తున్నాము. నియర్లీ 1254 ఆ లెవెల్ నుండి కూడా చూసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ ఒక 40-45 points పైగానే కరెక్ట్ అవుతూ ప్రస్తుతం నియర్లీ లోస్ వద్ద ట్రేడ్ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే సపోర్ట్స్ పరంగా కానీ టార్గెట్స్ పరంగా కానీ ఎలా ఉన్నాయంటారు? ఇది ఏషియన్ పెయింట్స్ ఒక విధంగా చెప్పాలంటే ఇంకా ఇది కూడా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి. అంటే 1400 నుంచి పడి 1100 బిలోకి వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ స్టాక్లో అప్డేట్ చూసాము, 1200 బిలో వచ్చి. నేను నా ఉద్దేశం ప్రకారం ఇది నేను అనుకోవడం 1180 ఆ లెవెల్లో సపోర్ట్స్ ఉన్నాయండి, 1180-88 మధ్యలో. కాబట్టి ఇది అయితే క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నా కూడా ఇది కొంచెం పర్లేదు అనిపిస్తుంది అండి. ఇది కూడా బిట్వీన్ 1240 నుంచి 1180 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. రామ్ చరణ్ మెయిల్ చేశారు, మదర్స్ అండ్ సుమి ఈ లెవెల్లో పొజిషన్స్కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. మదర్స్ అంటే ఇన్వెస్ట్మెంటా లేకపోతే? యా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అయితే కాకపోవచ్చు అండి. స్టాక్ వీక్గానే ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి, వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి, 220 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు అండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. బాలకృష్ణ మెయిల్ చేశారు, హెచ్పిసిఎల్ హోల్డ్ చేస్తూ ఉన్నాను, అట్ ద సేమ్ టైమ్ ఎస్బీఐ కూడా హోల్డింగ్లో ఉన్నాను, ఇవి రెండు కూడా కంటిన్యూ చేయమంటారా అని అడుగుతున్నారు, లేదంటే సెల్ చేయమంటారా? ప్రస్తుతానికైతే ఇప్పుడు కంటిన్యూ చేయండి అండి మీరు. ఇప్పుడు ఎందుకంటే మీరు ఎగ్జిట్ కావాల్సి ఉందంటే బాగా పెరుగుతున్నప్పుడు ఎగ్జిట్ కావాలి. ఇప్పుడు హెచ్పిసిఎల్ అయితే ఇంక మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎంత డ్రాస్టిక్గా పడిపోయిందో. ఇది కూడా మల్టీ ఇయర్ లోస్లో ఉంది. అయితే కొంచెం పర్లేదంటే ఎస్బీఐ అండి. ఎస్బీఐ మరి అంత పెద్దగా పర్లేదు, ఈవెన్ మిగతా బ్యాంక్స్తో కంపేర్ చేసుకున్నా కూడా ఎస్బీఐ రీసెంట్గా 300 నుంచి ఒక 40 రూపీసే పడింది. షార్ట్ టర్మ్ విత్ ఎస్బీఐ మరింత వీక్ కావచ్చు, 240 లెవెల్స్ కూడా రావచ్చు. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక 2 ఏళ్ళు మీరు ఉండగలిగితే మళ్ళీ బౌన్స్ అవడానికి రెండు మీ దగ్గర ఉన్న రెండు స్టాక్స్ కూడా బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్న స్టాక్సే, రెండు కూడా షార్ట్ టర్మ్ విత్ కాకుండా లాంగ్ టర్మ్ విత్ హోల్డ్ చేయొచ్చు. ఓకే సార్, షుగర్ ఇక ఫైనాన్షియల్ అండ్ లార్జ్ క్యాప్ బేస్ స్టాక్స్ కనుక చూసుకుంటే ఇంకా కంటిన్యూస్గా కూడా ఇందులో ఇంకా కరెక్ట్ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. ఇవన్నీ కూడా బాగా కరెక్షన్లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఎలాంటి యాక్షన్ ట్రేడింగ్ అనేది ఇందులో చూస్తున్నారు, అండ్ ఇది ఇంకా ఎంతవరకు ఇది డౌన్ సైడ్ అనే ట్రెండ్ అనేది ఇందులో ఇంకా కొనసాగొచ్చు ఉంటారు? ఇప్పుడు ఈరోజు కొంచెం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి, బట్ అది సస్టైన్ కావండి. బట్ ఎన్బిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్ కన్నా ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఇంకా మరింత వీక్ కావచ్చు. కాబట్టి వాటిలో ఎన్బిఎఫ్సి స్టాక్స్లో ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా ట్రేడింగ్ చేసేవాళ్ళు సెల్లింగ్ పొజిషన్స్ వెళ్ళడం బెటర్ అండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. బాల్ మెయిల్ చేశారు, అరౌండ్ 30% లాస్తో పోర్ట్ఫోలియో హోల్డ్ చేస్తూ ఉన్నాను, దీప్ ఇండస్ట్రీస్, కళ్యాణ్ స్టీల్స్, ముంజాల్ షోవా, ప్రకాష్ ఇండస్ట్రీస్, జిఐసి ఇన్సూరెన్స్, మ్యాన్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్లో ఏ స్టాక్స్ బై చేసుకుంటే బెటర్ అంటారు, కొంత లాస్ రికవర్ అవ్వడానికి అని అడుగుతున్నారు శేషు గారు. అంటే మీ లిస్ట్ చాలా పెద్దది ఉంది, అయితే అంత క్వాలిటీ స్టాక్స్ అన్నీ క్వాలిటీ లేవండి. కాబట్టి మళ్ళీ ఒకసారి మీ లిస్ట్ని చూసి మీకు చెప్తామండి. ఓకే శేషు గారు, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. సురేష్ మెయిల్ చేశారు, ఇంద్రప్రస్థ గ్యాస్ ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళొచ్చు అంటారా, ఎవ్రీ మంత్ ఒక 20,000? ఇప్పుడు ఐజిఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ ఒకటే, మీరు ఎస్ఐపి వెళ్ళొచ్చండి. బాగా మీకు బాగా మంచి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మీరు ఎస్ఐపి కింద వెళ్ళొచ్చు, వెళ్ళదగ్గ స్టాక్ ఏనండి.
ఓకే శిష్యు గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిమెంట్ స్పేస్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ మధ్య కాలంలో లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా సిమెంట్ స్పేస్ స్టాక్స్ అన్నీ కూడా బాగా డౌన్ సైడ్లో కరెక్ట్ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. ముఖ్యంగా ఏసీసీ విషయానికి వచ్చినట్టయితే ఏసీసీ సిమెంట్ నిన్నంతా కూడా బాగా డౌన్ సైడ్లో ట్రేడ్ అయిన ఈ స్టాక్ కొంత టెక్నికల్లీ చూసుకుంటే కొంత అప్ ట్రెండ్ నుండి కూడా చూసుకున్నట్టే హై డేస్ హైస్ వద్ద ఓపెన్ అయిన ఈ స్టాక్ అక్కడ నుండి కూడా బాగా డౌన్ సైడ్లోకి రావడం మనం చూస్తున్నాము. బట్ ఈరోజు చూసుకుంటే కొంతవరకు పాజిటివ్గానే కనిపిస్తూ ఉంది. సో ఇది ఫర్దర్గా ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు, ఈ లెవెల్ నుండి కూడా దీనికి ఇంకా కొంతవరకు టెక్నికల్ అప్ ట్రెండ్ అనేది లభించే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదా స్టిల్ ఇది కరెక్ట్ అవ్వచ్చు అంటారా? సో ఓవరాల్గా సిమెంట్ స్పేస్పై మీ ఒపీనియన్ ఏంటారు? ఓవరాల్ సిమెంట్ స్పేస్ నెక్స్ట్ 2-3 ఏళ్లలో బాగానే ఉండొచ్చు అండి, అందులో డౌట్ లేదు. అటు ప్రైసెస్ కూడా ఫామ్గా ఉన్నాయి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సో నా ఉద్దేశం ప్రకారం ఓవరాల్గా 2 ఏళ్ళ వ్యూ ఉంటే బాగానే ఉంటుంది. ఏమో ఏసీసీ ఈరోజు మార్నింగ్ పాజిటివ్లో ఉండేదండి, కొంచెం స్లైట్గా అక్కడి నుంచి కూడా ఏమాత్రం సస్టైన్ కాలేదు హయ్యర్ లెవెల్స్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ డేస్ లోస్ దగ్గర వచ్చిందండి స్టాక్ అయితే. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం వీకే ఉండొచ్చు, 1400 కూడా బ్రేక్ కావచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేస్తే మాత్రం అది మంచి రిటర్న్స్ ఈ స్టాక్లో నెక్స్ట్ 2 ఏళ్ళ ఉద్దేశం ఉంటే వస్తాయండి. ఓకే, లాస్ట్ మెయిల్ చూద్దాం. శివ మెయిల్ చేశారు, అనంతరాజ్ లిమిటెడ్ 1000 షేర్స్ని 71లో అండ్ ఓరికాన్ ఎంటర్ప్రైజెస్ 1000 షేర్స్ని 65లో, సట్లెజ్ టెక్స్టైల్స్ 400 షేర్స్ని 85లో తీసుకున్నాను. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్కి ఉంచుకోవచ్చు అంటారా? అనంతరాజ్ 71, ఓరికాన్ ఎంటర్ప్రైజెస్ 65, సట్లెజ్ టెక్స్టైల్స్ 85. కొన్ని ఆరికాన్ మాత్రం ఇది చాలా వీక్ స్టాక్ అండి, ఆరికాన్ ఎంటర్ప్రైజెస్ చాలా వీక్ అయిపోయింది. ఫండమెంటల్ పరంగా ఈ స్టాక్ కానీ చూసుకుంటే పెద్దగా ఏం లేదండి. ఇటువంటి స్టాక్స్లో మీరు దూరంగా ఉండడం చాలా వరకు బెటర్, ఆల్రెడీ కొన్నారు కాబట్టి. మీరు మీ చెప్పిన స్టాక్స్ అన్నింటిలో కూడా క్వాలిటీ పెద్ద క్వాలిటీ లేవు కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ర్యాలీస్లో బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కావడం ప్రయత్నించండి. ఓకే శిష్యు గారు, ఇక ఫైనలీ బ్యాంక్స్ గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్టయితే బ్యాంక్స్ మార్నింగ్ కొంత ఫ్లాట్ టు బెటర్ మోడ్లో ట్రేడ్ అయినప్పటికీ ప్రస్తుతం కూడా చూసుకున్నట్టయితే బోత్ ప్రైవేట్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్లో రెండింటిలో కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు కరెక్షన్ అనేది స్టార్ట్ అవునట్టు కనిపిస్తుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్స్ ఈరోజు ఎలా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు, అండ్ బ్యాంక్ నిఫ్టీకి టార్గెట్స్ అండ్ సపోర్ట్స్ పరంగా ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడే మనకి బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్వల్ప ప్రాఫిట్లోకి వచ్చిందండి. బ్యాంక్ నిఫ్టీ పర్లేదు, కొంచెం అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు కొంచెం కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కనపడుతున్నాయండి. థ్యాంక్ యూ శేషు గారు. సో వియాస్ ప్రజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 23 పాయింట్స్ నెగిటివ్గా 10,324 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 50 పాయింట్స్ నెగిటివ్గా 34,423 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 20 పాయింట్స్ నెగిటివ్గా 24,597 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తుంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్ లవనీయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటా, జస్ట్ స్టే విత్ అస్.